చిత్తూరు జిల్లా కుప్పం రెస్క్యూలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామీణ విద్యుత్ సహకార సంఘంలో స్థానికంగా చదువుతున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రెస్క్యూలో ఇటీవల 40 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న విషయం తమ దృష్టికి వచ్చింది. అయితే స్థానికంగా ఉన్న యువతకు ఆ ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘంను ఏపీ ట్రాన్స్పోర్ట్లో విలీనం చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం కొనసాగుతుందా లేదా అనే పరిస్థితి సైతం నెలకొంది. ఈ విషయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలకవర్గం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రామీణ విద్యుత్ సహకార సంఘం పట్టణ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో తాము పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. రెస్కో ఏమైందని కానీ, రెస్కో విలీనం ఆపారా లేదా అని కానీ, అంటే రెస్కో విలీనం కొనసాగుతుందని కానీ ఎటువంటి క్లారిఫికేషన్ కానీ రెస్కో సంస్థ నుంచి కానీ, చైర్మన్ గారి దగ్గర నుంచి కానీ, లేదా కుప్పం ఇన్ఛార్జ్ భరత్ గారి దగ్గర నుంచి కానీ, అంటే మన మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ కానీ ఇంతవరకు రాలేదు. ఒక పక్క ఈ క్లారిఫికేషన్ ఇవ్వకుండానే ఇంకో పక్క ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రీసెంట్గా ఒక 15 రోజులు 20 రోజుల ముందు 40 మంది దాకా కొత్త వ్యక్తులకి ఓచర్లు పెట్టి వాళ్ళని దొడ్డిదారిన రెస్కో సంస్థ చేర్చాలని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పేసి రెస్కో ఎండీ గారిని అడిగితే, అవును సార్ అది జరిగిన వాస్తవం అని చెప్తున్నాను. మరి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ని అడిగితే నాకు తెలియదు అంటున్నాను. ఒక పక్క డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి తెలియకుండా ఇంత ఈ కరోనా సమయంలో దొడ్డిదారులు మీ 40 మందిని మీరు ఓచర్లు పెట్టి వాళ్ళని జాబ్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేయడంలో ఆంతర్యం ఉంటాయని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాము. రెస్కో సంస్థని మీరు విలీనం చేస్తున్నారా లేదా కొనసాగిస్తున్నారా అనే క్లారిఫికేషన్ మొదట ఇవ్వకుండానే వీళ్ళందరినీ చేర్చే దానితో ఏమి చేస్తున్న ప్రధానమైన ఉద్దేశం ఏంటో మీరు మాకు వెంటనే తెలియజేయాలి. రెండవది, ఒకవేళ నిజంగా రెస్కో సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉండి నీడ్ ఉంటే మరి దానికి రూల్ ఆఫ్ దానికి గైడ్లైన్స్ ఫేవ్ చేశారా, నోటిఫికేషన్ ఇచ్చారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా, ఏ విధంగా మీరు 40 మందిని రెక్రూట్ చేస్తున్నారో మీరు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ నిజంగానే మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు చాలామంది పాపం నిరుద్యోగులు ఉన్నారు, రిజర్వేషన్ పాటించండి. ప్రత్యేకించి ఎస్టీలకి అయితే తగిన ప్రాతినిధ్యమే లేదు మన రెస్కోలు. 150-200 మంది ఎంప్లాయీస్ ఉంటే కనీసం ఒకరిద్దరు కూడా ఎస్టీలు ఈ సంస్థలో పనిచేయండి. మరి అలాంటప్పుడు రిజర్వేషన్ పాటించి బడుగు పదిహేను వర్గాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను మీరు ఉద్యోగాలు కల్పిస్తే మనమంతా కాంగ్రెస్ పార్టీ ప్రప్రదంగా కాంగ్రెస్ పార్టీని సంతోషిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా చాలామంది పాపం రెస్కో ఎంప్లాయీస్ రెస్కో కోసం కష్టపడి దాదాపు 6-7 మంది ఎంప్లాయీస్ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కంపాషనేట్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వచ్చు అని ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఒక రూల్ ఉంటే దాని బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దాదాపు 7 మంది కొన్ని సంవత్సరాలుగా రెస్కో సంస్థ చుట్టూ తిరుగుతాను, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకు ఈరోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అని చెప్పి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి తిప్పిస్తున్నారు. కానీ మొన్నటికి మన 40 మందికి ఓచర్ పెట్టినప్పుడైనా కనీసం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా డిమాండ్ చేస్తాను. రెస్కో సంస్థ కోసం కష్టపడిన వాళ్ళ పిల్లలకే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకే మీరు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు మీరు ఏమి న్యాయం చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీ దగ్గర నుంచి ఫుల్ క్లారిఫికేషన్ కోరుతాం. ఒకటి, రెస్కో సంస్థను కొనసాగిస్తున్నారా లేదా దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి గారి మీద ఉంది, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇంకా రెండవది, రెస్కో సంస్థలో మీరు 40 మందికి ఓచర్లు పెట్టిన మాట వాస్తవమా కాదా? ఒకవేళ అది వాస్తవమైతే దానికి కోఆపరేటివ్ సొసైటీ నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నుంచి మీకు పర్మిషన్ ఉందా? మీరు రిక్రూట్ చేసుకోవచ్చని మీకు ఏమైనా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇచ్చింటే దాన్ని బయటపెట్టండి. మూడవది, వాళ్ళని చేర్చుకునే ముందు రూల్ ఆఫ్ గైడ్లైన్స్ ఏమైనా ఫేవ్ చేశారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా, నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? ఒకవేళ ఇచ్చింది గైడ్లైన్స్ ఫేమ్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. నాలుగవది, కంపాషనేట్ బేసిస్ మీద దాదాపు 7 మంది రెస్కో ఎంప్లాయీస్ యొక్క బంధువులు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? వాళ్ళని ఎందుకు వాళ్ళ ఒక రిక్వెస్ట్ కానీ వాళ్ళ ఒక బాధ్యత కానీ పడిచామని పెట్టి మీరు మీ స్వార్థం కోసం వేరే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారు? మీరు గట్టిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత